హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. హెచ్ఎస్సిసి నోవాటెల్ హోటల్లో సమావేశాలకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యవర్గ సమావేశాలను ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూలై 1 2 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు జరగనున్నాయి. అనంతరం జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ జరగనుంది. జూలై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తలపెట్టిన బీజేపీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు. బీజేపీ నేతలు జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చే మోదీ సహా ఇతర నేతలు హెచ్ఎస్సిసి నోవాటెల్ లో బస చేయనున్నారు. జూలై 2న బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెచ్ఎస్సిసి నోవాటెల్ కు హెలికాప్టర్ లో ప్రధాని మోదీ చేరుకుంటారు. అందుకోసం హెచ్ఎస్సిసి లో తాత్కాలిక హెలిప్యాడ్ తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇకపోతే జూలై 3వ తేదీన లంచ్ లో తెలంగాణ వంటకాలు ఉండేలా ప్లాన్ చేశారు. మరోవైపు నియోజకవర్గాల్లో బస చేసే జాతీయ కార్యవర్గ సభ్యుల షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు. శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యే జాతీయ కార్యవర్గ సభ్యులు పోలింగ్ బూత్ల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. కార్యకర్తల ఇళ్లలోనే జాతీయ కార్యవర్గ సభ్యుల భోజనం బసను ఏర్పాటు చేశారు. ప్రతి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఒక దళిత ఒక గిరిజన కార్యకర్త ఇంట్లో తప్పనిసరిగా భోజనం చేసేలా షెడ్యూల్ను రూపొందించారు. నియోజకవర్గంలోని చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.